ఎటువంటిది లేకుండా అలాంటి ఏమీ లేకుండా ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా సాటి పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనే తపన నేను పెంచుకోవడం జరిగింది లేదు కాబట్టి అటు పదవి గాని ఐశ్వర్యం గాని ఇంకోటి గాని అప్పుడే భగవంతుడు ఇచ్చిన రెండు అరచేతుల్ని పేదవాళ్ళ కన్నీళ్లు తుడవడానికి నన్ను ఆశ్రయించిన వాళ్ళని చేతనైన సహాయం చేయడానికి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది కానీ ఈ క్షణం వరకు దాదాపు ఈ సెప్టెంబర్ కి 8th బర్త్డే జరుపుకుంటుంది మనం సైతం ఒక్క వ్యక్తిని కూడా ఒక్క నాయపైస కూడా నేను అడగల వాళ్ళంతట వాళ్ళు నేను చేసే సేవా కార్యక్రమాలు చూసి నా మనం సైతం బిడ్డని దీవిస్తూ పేదవాళ్ళకి వాళ్ళు ఇచ్చే రూపాయి పక్కాగా చేరుతుందనే నమ్మకం పెంచుకొని అలా నన్ను నా వ్యవస్థని నా ట్రస్ట్ని ఆశీర్వదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఒక రూపాయి కూడా లేకుండా పేదవాడి దగ్గరికి ఇంత వేగంగా పరిగెడుతున్న నన్ను నిలబెట్టడానికి కారణం ఈ పెద్దలే వాళ్ళందరికీ ఈ కెమెరా తల్లి సాక్షిగా మరొక్కసారి వాళ్ళ హృదయాలకి పాదాభివందనం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక అద్భుత ఒక చాలా ఒక భయంకరమైనటువంటి ఒక వ్యాధి మూలంగా చుట్టూరా మరణం ఏ రకంగా పొంచుందో తెలియక ఎంతమంది ఆత్మీయుల్ని ఎంతమంది స్నేహితుల్ని సన్నిహితుల్ని హితుల్ని మనం పోగొట్టుకున్నాము మీకు తెలియదు కాదు ఇంత తాత్కాలికమైన ఈ జీవితానికి ఇప్పటివరకు ఎన్నాళ్ళైతే బతికామో అన్నేళ్ళు మళ్ళీ బతుకుతాం అనే ఆశ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు కాబట్టి మిగిలింది చాలా చిన్న జీవితం అని ఎవరికైనా స్పృశిస్తే ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాటి మనిషిని కాపాడడానికి పేదవాడికి పట్టడి అన్నం తెచ్చిపెట్టడానికి ఆ టైంను ఉపయోగిస్తే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుతారని నేను నమ్ముతున్నా అందువల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎవరైనా సరే ఒక వ్యవస్థలోకి ఒక లీడర్షిప్లోకి ఒక నాయకత్వంలోకి వచ్చినప్పుడు మీ సొంత ఆలోచనలు దాన్ని నడపడానికి పెట్టండి బాగా నడపడానికి పెట్టండి కానీ వెలుతురులోంచి వస్తున్న సూర్యకిరణాల లాంటి మనుషుల్ని వాళ్ళ విద్వత్తుని వాళ్ళ ఇంట్రెస్ట్ని దీని మీద చంపడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దని పెద్దల్ని ప్రాధేయపడుతున్నా అలా ఎవరైనా పెట్టారా అని మీరు అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు అది చరిత్ర ఎందుకంటే ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ ఒక ఫిల్మ్ ఫెడరేషన్ కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సెపరేట్ ఒక వ్యవస్థ అది దాన్ని తీసుకొచ్చి కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి బాస్ మాత్రం ఛాంబరే ఛాంబర్ అడుగునేటలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడుస్తుంది కానీ ఫెడరేషన్లో ఉన్నా మీరు ఇక్కడికి రావద్దు చిత్రపూర్లో ఉన్నా ఇక్కడికి రావద్దు ఎక్కడో ఉన్నా ఇక్కడికి రావద్దు అని టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నా రావద్దు అని రిజెక్ట్ చేస్తే అది మనం ఏం చేయాలనుకుంటున్నాం మరి టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మీరు మెంబర్షిప్ తీసేయండి చిత్రపూర్లో మెంబర్షిప్ ఉన్నవాడు మెంబర్షిప్ తీసేయండి అంతవరకు ఓకే అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని రిజెక్ట్ చేయటం అనేది కుంచిత మనస్తత్వం సంకుచిత మనస్తత్వం అని నేను నమ్ముతున్నాను తప్పైతే క్షమించండి కాబట్టి పెద్దలారా మనకి మన కమిటీ ఉంది ఆ కమిటీ పెద్దలందరూ హీరో కృష్ణ గారు కృష్ణరాజు గారు అన్నయ్య చిరంజీవి మీరంతా కూర్చోండి బాలయ్య బాబు నాగార్జున గారు వెంకటేశ్వర అందరు కూర్చొని ఒక సమిష్టిగా ఒక చక్కని వాతావరణంలో ఆ కమిటీ కూర్చొని దీన్ని ముందుకు నడిపించండి యునానిమస్ చేయించండి ప్యానల్స్ రద్దు చేయించండి వ్యక్తిగతంగా ఎవరైనా నిలబడము మీరు ఎవరిని నిలబడమని మీరు ఇస్తారో వాళ్ళకి చేయాలి ప్రతి ఎలక్షన్కి మాత్రం ఆ రూల్స్ మార్చద్దు అని రిక్వెస్ట్ చేసుకుంటూ సర్వే జనాశకున బాగుంది పేదవాడికి పట్టడన్నం పెడితే పసిపాపకైనా కాళ్ళు మొక్కుతా పేదవాడికి అన్యాయం జరిగితే పరమ శివుణ్ణైనా ప్రశ్నిస్తా మనం సైతం కాదంబరికి సెలవు సే లవ్ సూపర్ అండి.